అందరికి సుప్రభాతం, శుభోదయం. ఓం పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి ప్రేరణతో ఈ అద్భుతమైనటువంటి యోగ ప్రయాణం, యోగ సాధన మనం అందరం చేస్తున్నాము. దాంట్లో మనం ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళాలి. మన జీవితాన్ని వ్యవహారము నుండి పరమార్థం వైపుకి, జీవన పరమ సిద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మేడ్చల్ జిల్లా యువతీ యువకులందరికీ పతంజలి యోగ సమితి తరపు నుంచి ఆహ్వానం చేయడానికి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామండి. గత సంవత్సరం మేడ్చల్లో పతంజలి యోగ సమితి తరపున జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగ దినోత్సవంని సహస్ర యువ శతాధిక స్వర్ణ నమస్కార్గా మనం స్లోగన్ ఇచ్చి 1000 మంది యువకులతోటి, యువతీ యువకులతోటి 108 నమస్కారాలు చేశాం. గ్రామ గ్రామాన వెళ్ళి సూర్య నమస్కారం నేర్పించాం. ఈ సంవత్సరం కూడా మనమందరం సూర్య నమస్కార్ అనే సాధనని యువతీ యువకుల్లో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సోదరి సోదరి మనందరికీ సూచన, సూర్య సాధన అద్భుతమైందండి. మహాపురుషుల జీవితాలను మనం గమనిస్తే సూర్య సాధన వారిని పరమ ఉన్నతి వైపు తీసుకుపోయినట్టుగా అవుపడుతుందండి. ఒకసారి మనం చూద్దాం. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక భారతీయ సంస్కృతిలో బజరంగబలి హనుమంతుడు. హనుమంతుడు శారీరక మానసిక సంపూర్ణ ఆరోగ్యం కొరకి ఏం చేశాడు? ఈ సృష్టికే శక్తిని ప్రసాదించే సర్వశక్తిమంతుడు అటువంటి సూర్యుణ్ణే గురువుగా తీసుకున్నాడు, సూర్య సాధన చేశాడు. అందుకే ఈరోజు కూడా బుద్ధిమతాం వరిష్టం, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీకగా మనం మాట్లాడతాం. సో హనుమంతుడిలా శారీరక మానసిక సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే సూర్య సాధన చేయాలి. యువతి యువకులు మంచి సౌష్ఠవాన్ని పొందాలనుకుంటే సూర్య సాధన చేయాలి. ఇంకా మనం గమనిస్తే మహాపురుషుల జీవితంలో ముఖ్యంగా మన భారతదేశంలో సమర్థ రామదాస్ మహారాష్ట్రలో ఎప్పుడైతే తురస్కులు మన మీద భయంకరమైనటువంటి పాలన చేస్తున్నప్పుడు వాళ్ళని మన దగ్గర కూడా రానియకుండా శివాజీకి సహకరించడానికి, శివాజీ గురువు, శివాజీకి కావలసినటువంటి వాళ్ళని తయారు చేయడానికి సోమరులుగా తయారైన యువకులకి 1 లక్షాన్ని ఇవ్వడానికి కొరకు గ్రామ గ్రామం వెళ్ళాడు. నిద్ర లేపి సూర్య సాధన చేయించి శారీరక మానసిక సామర్థ్యాన్ని తయారు చేసి శివాజీకి సైనికులను తయారు చేశాడు. సో సమర్థ రామదాస్ని అనుసరించాలి, శివాజీని అనుసరించాలి. ఈ రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరి దగ్గర చూడొచ్చండి మహాపురుషుల్లో కూడా. పరమపూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు సూర్య సాధన చేయాలి అని తెలియజేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ 100 దాటి సూర్య సాధన చేయాలి. స్వాధ్యాయ పరివారం యొక్క అధినేత పరమపూజ్య పాండురంగ శాస్త్రి అటవడే గారి జీవితాన్ని కూడా మనం గమనిస్తే, తన జీవితంలో బాల్య అవస్థ నుండి వృద్ధావస్థ వరకు ఒక్కరోజు కూడా తప్పకుండా నియమితంగా ప్రతిరోజు సుప్రభాత వేళ ఎటువంటి బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి 108 సూర్య నమస్కారాలు సాధన చేసేవాడు. అందుకే ఈరోజు అపారమైనటువంటి సంస్కృతి కార్యం చేశాడు. ఆయన యువకులకి ప్రేరణ ఇచ్చాడు, సూర్య సాధన నేను చెప్తున్నా కాబట్టి చేయండి అని. ఈ విధంగా మనం గమనిస్తే సూర్య సాధన శారీరక మానసిక సౌష్ఠవానికి, ఆరోగ్యానికి అత్యంత అవసరమని మనకు అర్థమవుతుంది. మేడ్చల్ జిల్లా పతంజలి యోగ సమితి తరపు నుంచి ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యువతీ యువకులకు ఆహ్వానం, ప్రతిరోజు ఉదయమే లేచి కనీసం 5:30 స్టార్ట్ అయిపోవాలి, 6:30 అయిపోవాలి, లేదా 5 గంటల నుంచి 6 గంటల దాకా మనం 1 గంట సేపులో 108 సూర్య నమస్కారాలు చేయాలి. అది కూడా ప్రాణాయామ సహితంగా సరి అయిన ఆసన స్థితిలో 5 టీం కావాలి. 5 యువకులు లేదా 5 యువతి
ఒక టీం కావాలి. ఆ టీం అయింది ముందే పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ రూపంలో మీరు వాట్సాప్ లో 9290320096 పంపించొచ్చు. నేను ఫార్మేట్ కూడా నేను పెడతాను, లేదా త్వరలో యాప్ డెవలప్ చేయబోతున్నాం, యాప్ లో కూడా మీరు చేయొచ్చు. ప్రతి ఒక్కరు 200 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయాలి. తద్వారా 5 టీం సమయాన్ని నిశ్చయం చేసి సూడమ సూర్య నమస్కార్ 108 చేసి దాని వీడియో ఆడియో రికార్డ్ చేయాలి. 21 రోజుల సాధన, 21 రోజులు 108 నమస్కారాలు, లేదా 11 రోజులకు కూడా ఆహ్వానం అండి. 11 రోజుల సూర్య నమస్కారం, 108 నమస్కారాలతో ఈ విధంగా చేసే వాళ్ళు వీడియో మరియు ఇమేజెస్ తీసి ఒక ఆల్బమ్ తయారు చేసి పంపాలి. వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక టీషర్ట్ మరియు లంగోటి రెండింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఆల్ పార్టిసిపేటర్స్ కి పతంజలి యోగ సమితి తరపు నుంచి గుర్తింపుగా సర్టిఫికెట్, పరమపూజ స్వామి రామ్దేవ్ బాబా గారి ఇంత పెద్ద వైశ్విక సంస్థ నుంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కాకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ప్రాణాయామ సహితంగా ఆసన స్థితితో సురంతో 5 సురంతో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో మెడ్చల్ జిల్లా స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయల బహుమతిని నిశ్చయం చేశామండి. మరియు ఎవరైతే సెకండ్ బెస్ట్ ప్రజెంటేషన్ చేసినటువంటి అంటే 21 రోజులు లేదా 11 రోజులు 108 నమస్కారాలు సాధన చేసిన వాళ్ళకి మేము 5,000 రూపాయల బహుమతిని ప్రకటిస్తున్నాం. ఇంతేకాకుండా ప్రతి టీం కి మీ పర్ఫార్మెన్స్ బట్టి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి, వివిధ రకాల గిఫ్ట్లను ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే ఆహ్వానం. నిజంగా మీరు శారీరక సౌష్ఠవాన్ని మానసిక సౌష్ఠవాన్ని పెంచుకోవాలనుకుంటే, నిజమైన యువకులైతే తప్పనిసరిగా సూర్య సాధన చేయాలి. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఎక్కువలో ఎక్కువ ప్రతి గ్రామంలో 5 టీం అయి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఆసనాన్ని వేసి కొద్దిగా మా ముందే ఫిట్నెస్ కోసం కొద్దిగా వామప్ చేసి 108 నమస్కారాలు అంటే టోటల్ 12 నమస్కారాలకు ఒక రౌండ్. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ విధంగా 12 నమస్కారాలకు ఒక రౌండ్ ఇంటూ 9 రౌండ్లు చేయాలి ప్రతిరోజు. ఈ విధంగా 21 రోజులు కానీ లేదా 11 రోజులు కానీ మీరు వీడియో తీయాలి, ఫొటోస్ తీయాలి, ఆల్బమ్ తయారు చేయాలి. మీ పేరు మీ అన్ని పెట్టి ఆల్బమ్ తయారు చేసి దాన్ని మాకు ప్రజెంట్ చేయాలి. సో అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజు మేము చక్కటి ప్రణాళికతోటి వెబినార్ ద్వారా కానీ సెమినార్ లాగా లేదా యూట్యూబ్ లైవ్ ద్వారా కానీ పెడతాం, అందరం యోగా కలిసి చేస్తాం. సో యోగ దినోత్సవం సందర్భంగా అది ఆ రోజు డిక్లేర్ చేస్తామండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ని. సో ఈ ఆహ్వానాన్ని స్వీకరించి మీ పేరుని తక్షణమే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.